హలో ఎవ్రీవన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సక్సెస్ఫుల్గా మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారంలోకి అడుగుపెట్టింది. అయితే మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో నుండి మొదటి వారం సరియు ఎలిమినేట్ అయ్యింది. అయితే ప్రతి వారం వీకెండ్ షోలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం, మళ్ళీ వారం స్టార్ట్ అవ్వగానే నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడం జరుగుతుంది. అయితే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ ఫైర్గా జరిగినట్లు మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసి రెడ్ కలర్ పూస్తూ నామినేట్ చేయాలని చెప్తాడు. ఇక నామినేషన్ ప్రక్రియ మొదటగా ఇంటి క్యాప్టెన్ అయిన సిరితో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డట్టు నామినేట్ చేసుకుంటారు. ఇక నామినేషన్స్లో రవి లోబోల మధ్య మాటల యుద్ధం, అలాగే ఉమాదేవి యాని మాస్టర్ల మధ్య చాలాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఇక వారం రోజుల పాటు సైలెంట్గా ఉన్న శ్వేతావర్మ ఈసారి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యింది. తనకి ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాన్ను కూడా విసిరేసి ఇంటి సభ్యులను అందరినీ పాయింట్అవుట్ చేస్తూ హౌజ్లో అందరూ హట్ అయ్యేలా చేస్తుంది. హమీద అలాగే లోబో ముఖంపై చాలా గట్టిగా రంగు కొట్టడం ఇంట్లో సభ్యులందరినీ షాక్కి గురి చేసిందని చెప్పొచ్చు. ఇక నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ శ్వేతావర్మ మాత్రం షాక్లో ఉన్నట్లయితే కనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.